ఒకటో సమూయేలు రెండో అధ్యాయము ఆరో వాక్యం చూడండి. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళానికి పంపుసు అందులో నుండి రప్పించేవాడు ఆయనే. చాలు, జనులను సజీవులుగా మృతులుగా చేయువాడు యెహోవాయి, పాతాళానికి పంపుసు అందులో నుండి రప్పించేవాడు కూడా ఆయనకి సమస్తము అసాధ్యమైనది ఏది లేదు. కనుక నీవు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? నీ ప్రవర్తన, నీ ఆలోచన దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీవు బహు జాగ్రత్త కలిగి నీవు ప్రవర్తించాలి. ఎందుకంటే కొంతమంది బుద్ధి లేకయే ప్రవర్తిస్తున్నారని దేవుని వాక్యం చెబుతుంది. కనుక దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన వినే దేవుడు, ఆలకించే దేవుడు. కనుక నీ ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు. కానీ వినలేకపోతున్నావు, స్వరాన్ని గుర్తించలేకపోతున్నావు. ప్రభువా ప్రభువా నీ ప్రజలు నన్ను పిలుస్తున్నారే కానీ నా మాట వినే పరిస్థితిలో వారు లేనే లేరు అంటున్నాడు. కనుక నేరు దేవుడు అంటున్నాడు. మరి ఆ కుమారుడు ప్రార్థన చేస్తే వచ్చేసాడు దేవుడు. నా కుమారుడా రాయా, నేను నిన్ను తీసుకుని వెళ్ళిపోతా అంటే, అయ్యా ప్రభువా నేను మాత్రం అక్కడికి రానే రాను. ఎందుకని అంటాం? ఇక్కడ కొన్ని రోజులు ఉండాలయ్యా. ఈ పలావు, ఈ యొక్క సహోదరుల ప్రేమ నా కుటుంబంతో కలిసి ఉండాలయ్యా అని ఆశ ఉందయ్యా. ఆశ ఉన్నది, కానీ జీవించాలయ్యా, ఎదిరించి జీవించాలి. యేసు ప్రభువే, ఏమన్నారు చెప్పండి? ఈ లోకంలో మీకు ఏమన్నారు చూడండి? యోహాను సువార్త 16:33 అక్కడ రాయబడిన మాట చూడండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలన్నీ మీతో నేను చెప్పుస్తున్నాను. ఈ లోకములో జీవించే లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకొనండి, నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయించండి. దేవునికి స్తోత్రము. అలా అంతేగాని శ్రమలు జయించలేమని చెప్పి ప్రభువా నీ ఉన్నావా, ఉంటే నన్ను కాపాడు, నన్ను తీసేయని సంపేయమని అన్నాడు. మీరు ప్రార్థన చేయకండి. దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు, తోడై ఉన్నాడు. ఈ లోకములో ఆయన అంటున్నాడు, ఈ లోకములో మీకు శ్రమ కలుగుద్ది, అయినను మీరు ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించాను, ఆ విజయాన్ని మీకు అనుగ్రహించి ఉన్నాను. దేవుని స్తోత్రము. అలా కనుక మానవుడనే వాడు శోధనలు జయించి నిలబడిన వాడే గొప్పవాడు. శోధన మీకు కలిగినప్పుడల్లా మీరు రూపాంతరం చెందుతుంటారు, మీలో కొత్త అనుభవం వస్తుంటుంది. ఎవరైనా సరే బాధలు పడిన తర్వాత మీరు ఆలోచన చేయండి, బాధపడిన తర్వాత మీరు మరలా తిరిగి మీ బాధల గురించి ఆలోచించండి, సంతోషం గురించి ఆలోచించండి. ప్రతి ఒక్కరి జీవితంలో నూతన బలాన్ని దేవుడు ఇవ్వనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆ సత్యాన్ని మీరు గ్రహించగలిగితే ఈ శ్రమలు, ఈ వేదనలు, ఈ నిందలు అన్నీ కూడా మీకు దేవుడు అంటున్నాడు మహిమార్థముగా మారనయ్యి ఉన్నాయి. దేవుని స్తోత్రము. అలా మహిమార్థముగా దేవుడు నిన్ను మార్చేస్తున్నాడు. అంతేగాని ఫ్యాన్ ఎక్కడ, తాడెక్కడని, సీసా ఎక్కడని మీరు అన్నాడు కూడా శ్రమలను తట్టుకోలేని పరిస్థితిలో వాటిలను వెతకకండి. ఇవన్నీ కూడా దురాత్మ క్రియలని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రము. అలా చూడండి, ప్రసంగి 11:8 తీసుకుందాం. చదవండి. అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ
లాభమునకయు వ్యర్థము. చాలు, అక్కడ ఏమన్నారు చెప్పండి. ఒకడు చాలా సంవత్సరాలు బ్రతికి చీకటి గల దినాలు నీకున్నాయి. చాలా సంవత్సరాలు బ్రతికే నా కుమారుడా, నీ కుమార్తె, చీకటి కలిగిన దినాలు నీకు అనేకము వచ్చునని ఎరిగి ఉంది. తాను బ్రతికి ఉన్న దినాలలో నీవెలా ఉండాలి చెప్పండి? సంతోషముగా ఉండవలను. రాబోయేదంతా కూడా నీకు జరిగేది, ఇప్పుడు జరుగుతున్నదంతా నీకు ఆశీర్వాదం. ఇదిగో నీవు జీవించుతున్న దినాలలో అనేకమైన చీకటి దినాలు నీకు రానై ఉన్నాయి. ఒక దినము తప్పితే మరొక దినం, ఒక శ్రమ తప్పితే మరొక శ్రమ, అలాగూ నీకు అనేకం వస్తాయే. కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నారు చెప్పండి అక్కడ, ఇదిగో ఎరిగి ఉండియో తాను బ్రతుకు దినములన్నీ కూడా నీవు సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయి. అంతేగాని నీకు బాధ వచ్చిందని చెప్పి అందరినీ బాధ పెట్టే మనస్తత్వంతో నీవు ఉండవద్దు. ఇంట్లో ఏం చేస్తారు చెప్పండి? ఎవరికైనా చిన్న బాధ కలిగితే కల్లోలాన్ని సృష్టిస్తారు. కనుక దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి, నీకు అక్కడ మనుషులు అక్కడ ఏమన్నారు చెప్పండి, అక్కడ అనేకమైన దినాలు వచ్చును, తాను బ్రతికి ఉన్న దినాలన్నీ కూడా సంతోషముగా ఉండుము, కానీ ఆ రాబోయేదంతా నీకు వ్యర్థమే అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవుని స్తోత్రము. అలానే కనుక నీకు కలిగిన శ్రమ, నీకు కలిగిన ఇబ్బంది అనేకులను బాధ పెట్టే విధముగా కాకుండా ఆ దినములు నీకు వస్తాయి. చీకటి వస్తుంది, వెలుగు వస్తుంది, శ్రమలు తీరుతూ ఉంటాయి, ఆనంద పడుతూ ఉంటావు. అది దేవుడు ఇచ్చిన నీకు బహుమానం. దేవుని స్తోత్రము. అలానే ఆ బహుమానము నీకు ఎప్పుడు ఉంటుంది. కనుక నీ హృదయాన్ని నీవేం చేయాలి చెప్పండి? ఎప్పటికప్పుడు సరి చేసుకో. ప్రసంగి 12:7, మన్నైనది ఎనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకే మరలా తిరిగి పోతుంది. మన్నైనది ఏమవుతుంది చెప్పండి? తిరిగి మరలా మట్టికి చేరుతున్నది. దేవుడు దయచేసిన ఆత్మ నీలో, దేవుడు నిర్మించిన దేవుడు నీవు ఆత్మవు కనుక తిరిగి మరలా నీవు దేవుని సన్నిధిలో పరిశుద్ధముగా నీ ఆత్మను అప్పగించుకునే జ్ఞానము కలిగి నడుచుకోమంటున్నాడు. కనుక నీ ఆత్మ తిరిగి మరలా దేవుని వద్దకు వెళ్ళాలి. కనుకనే ఈ ఉపదేశాన్ని నీకు బోధిస్తున్నాడు దేవుడు. నీ ఆత్మను రక్షించుకో. జ్ఞానము లేని వారులారా, ఇటు రండి, మీకు ఉపదేశము చేయబడుతున్నదని దేవుని లేఖనము బోధిస్తుంది. కనుక జ్ఞానము లేని వారులారా, జ్ఞానము తెచ్చుకునండి. దేవుడి సన్నిధిలో మన్నైన మనం తిరిగి మరలా మట్టికే చేరాలి. కానీ నీలో ఉన్న దేవుని ఆత్మ మరలా తిరిగి దేవుని వద్దకు వెళ్ళాలి. ఆ జ్ఞానము కలిగి దేవుడు నీకు చేసిన మేళ్ళను, అనగా దేవుడు అన్నారు చెప్పండి, 9వ వచనం ప్రసంగి 9:12, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు, చేపల బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారందరూ కూడా చిక్కుబడతారు. తమ కాలము ఎప్పుడు వచ్చునో వారు ఎరుగరు. కనుక దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి? నరులు వచ్చునో నరులు ఎరుగరు. కనుక చేపల బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు, ఆశుభ కాలము హఠాత్తుగా తమ మీదకి చేటు వచ్చినట్లుగా రాకుండా మీరు జాగ్రత్తగా చూసుకోనండి. దేవుని స్తోత్రము.
అలాడ అందరూ పట్టబడాల్సిందే మరణాన్ని. ఏదో ఒక రోజు దేవుడు ఆ మరణము శాసనము మన మీద విధించి ఉన్నది. ముందు వెనక మనం వెళ్ళవలసిన వారమే కానీ ఇక్కడ శ్రమగా ఉండేవారం కాదు. నా ప్రాణమా తినుమో తాగుమో సుఖించుమో అనేక సంవత్సరాలకు నీకు విస్తారమైన ధనాన్ని సమకూర్చాను అంటున్నాడు ధనవంతుడు. దేవుడేమన్నారు చెప్పండి? ఓరి ఎర్రివాడా, నీవు దాసుకున్నది, ఈరోజు దోసుకున్నది, అలాగనే నీవు అనుభవించేది, ఇదిగో ఈరోజు నేను నిన్ను రమ్మని అడుగుతున్నాను, ఇవన్నీ ఎవరివి? అవును, దేవునికి స్తోత్రము. అలా అనగాని దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు బ్రతికి ఉండగాని నీవు ఏది చెయ్యాలనుకున్నావు, చెయ్యాలంటే కీడు కాదు, మేలు చెయ్యాలి అనుకున్నది దేవుడు అంటున్నాడు తక్షణమే చేసే, కీడు కాదు. కీడు చేసేవాడు దేవుని సంబంధి కాదు, వాడు అపవాది సంబంధి. దేవుని చిత్తము జరిగించేవాడు దేవుని చిత్తము ఆయన కుమారుడై ఉన్నాడు. కనుక నీ మనసుకు ఏ ఆలోచన వచ్చిందో, దేవుడు నీకు ఏ తలంపు కలిగి చెయ్యమని అన్నాడో, ఆలస్యం చేయకుండా తక్షణమే ఆ పనిని నీవు కొనసాగించు. దేవుని స్తోత్రము. అలా నీ కాలము ఎప్పుడు వచ్చునో, నీ వెరగవ కనుక ఎప్పుడు నీకు బాధ కలుగుతున్నదో, ఆ చేటు నీ మీదకి వస్తుందో, పక్షులు పట్టబడినట్లు, చేపలు పట్టబడినట్లు ఎప్పుడు నీవు ముగిస్తుందో నీ చరిత్ర నీకు తెలియనే తెలియదు. దేవునికి స్తోత్రము. అలా అది ఎరిగి నీవు ఉండమని దేవుడు హెచ్చరిగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు. కనుకనే కీర్తన గ్రంథము చూడండి 16:8-11 వరకు చూడండి. సదాకాలము యెహోవా యందు నా గురిని నేను నిలుపుతున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను ఎన్నడూ కూడా కదలసబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములోను విడిచిపెట్టవు, పాతాళ వేదనలు నా ప్రాణమునకు నీవు కలగ చేయవు. పాతాళానికి నా ఆత్మను నీవు ఎన్నడూ కూడా పంపించవని సదాకాలము యెహోవా యందు నా గురిని నేను నిలుపుచున్నాను. జీవము కలిగిన దేవుని సన్నిధిలో నా గురిని నిలుపుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలాగే నీ గురి ఎక్కడుంది? డబ్బు మీద సన్నిధికి వచ్చినా సరే నీ గురి ఎక్కడుంది చెప్పండి? నీ పనుల మీద, లేకపోతే నీ ధనము మీద, దేని మీద ఉంది నీ గురి? దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవుని సన్నిధిలో గురి పెడితే అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి? ఆయన వల్లన నా హృదయము సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించుతున్నది, నా శరీరము కూడా సురక్షితముగా ఆనందంగా ఉన్నాను. ఈ ఆనందము క్రైస్తవుడికి దేవుడిచ్చిన వరమై ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా ఈరోజు ఆ ఆనందము లేకుండా నీవు జీవిస్తున్నావంటే దేవుని మీద నీకు గురి లేనే లేదు. నీ గురి ఎక్కడుందో చెప్పండి. నీ హృదయము ఎక్కడుంటుందో, నీ ధనము ఎక్కడుంటుందో అక్కడే నీ గురి ఉంటుంది. కనుక దేవుని యొక్క సంతోషం నీకు ఉండనే
ఉండదు. కనుక దేవుడు అంటున్నాడు, నేనైతే సదాకాలము యెహోవా యందు నా గురిని నిలుపుచున్నాను, నా హృదయము సంతోషించుచున్నది, నా శరీరము సురక్షితముగా ఉన్నది. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీవవు, జీవ మార్గమును నీవు నాకు తెలియచేయుస్తున్నావు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము నాకు సుఖము కలదు. నీ పరిశుద్ధుని పాతాళములో విడవవు, కుళ్ళు పట్టనివ్వవు, జీవ మార్గమును నీవు నాకు తెలియచేయిస్తున్నావు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము నాకు సుఖము కలదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నిత్యము ఆయన సన్నిధిలో ఆయన హస్తాలు చాటున నీవు జీవించాలనుకుంటే, ఆయన ఆజ్ఞకు లోబడితే నీ గురి దేవుని మీద ఉంటుంది, నీ గురి దేవుని వాక్యం మీద ఉంటుంది, దేవుని సన్నిధిలో ఉంటుంది. కనుకని దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన నిత్యము కూడా తన సన్నిధిలో సుఖాన్ని సంతోషాన్ని తన బిడ్డలకే ఇవ్వాలి అని ఆయన చెయ్యి సాపి ఉన్నాడు. ఆయన చెయ్యి చేతులు ఎవరి వైపు సాపి ఉన్నాయి చెప్పండి? మన వైపు సాపి ఉన్నాయి. ఆయన చేతిలో సంతోషాన్ని నా బిడ్డలకు ఇవ్వాలని ఆయన చేతులు సాపితే ఆ చేతుల్లో మన గాయాలు రేపాం. అలాగనే ఆయన మన ఇంటికి వస్తే ఆయన పాదాలలో గాయాలను చేశాం. ఆయన మనకు తలంపులు, మంచి తలంపులు ఇస్తే మనం ఏం చేసాం చెప్పండి? ఆ తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టాం. మంచి హృదయ తలంపులు, ఆలోచనలు మనకిస్తే ఆయన గుండెల్లో ఏం చేశాను చెప్పండి? గాయాన్ని చేశాము. దేవుని స్తోత్రము. హల్లెలూయా. అన్నీ భరించాడు అని దేవుడు అంటున్నాడు, నా హస్తాలు నీకు ఆశీర్వాదముగా నేను ఉంచి ఉన్నాను. దేవుని స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన హస్తాలు నీకు వరకు సాపి ఉన్నాడు. కనుకనే దేవుడు మనల్ని ఎంతగానో చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొలలో నుండి పిలుసుకునిన వాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక నేను నిన్ను ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను కదా, నేను నీకు తోడై ఉన్నాను కదా, భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరచదను, నీకు సహాయము చేసేవాడను నేనే, నీతియు నా దక్షిణ హస్తము నిన్ను, నా దక్షిణ హస్తముని మీద సాపి ఉంచాను, సదాకాలముని మీద నా గురి పెట్టాను. భూదిగంతముల నుండి దేవుడే ఉన్నారు చెప్పండి, నేను పట్టుకుని పిలుసుకుని వాడా, నేను ఏర్పరచుకునిన వాడా, నేను నీకు తోడయ్యున్నాను, భయపడకము, దిగులు పడకము, నీకు సహాయము చేసేవాడను నేనే, నీవు నాకు దాసుడవు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను, నిన్ను త్రోసివేయక నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. దేవుని స్తోత్రము. అలా నిన్ను నేను ఉపేక్షించటలేదు, ఏర్పాటు చేసుకున్నాను. భూదిగంతముల చివరి భాగములో ఉన్న నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను పిలుచుకొని నా మందిరంలోనికి నిన్ను చేర్చుకొని ఉన్నాను. నీ గురి నా మీద ఉంచు, నీకు సంతోషము సమాధానం ఇవ్వటానికి నా దక్షిణ హస్తము నీ వైపు సాపి ఉన్నాను.
ఏ విషయంలో దిగులు పడకము, భయపడకము, నా హస్తము నీకు తోడుగా ఉన్నది అని దేవుడు అక్కడ మనకేం చేస్తున్నాడు చెప్పండి, హామీ ఇస్తున్నాడు. దేవుని హస్తము నీ కాపుదల లేకపోతే మనం ఏనాడో మృతుల సంఖ్యలోకి వెళ్ళిపోయేవాళ్ళం. కరోనా కాలంలో నిజంగా వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడు ఉన్నాడు అన్నాం. ఇప్పుడు చెప్పండి సాక్షి, అప్పుడు కదండి ఇప్పుడు కాదుగా అంటాం మనం, అంతేనా? అది అప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు మళ్ళా ఇంకొక ఆపద రావాలి, ఆ తర్వాత మరలా చెప్తాం. కానీ ఆయన చేసిన మేళ్లను నేను ఎన్నడూ మరవను. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని ఎన్నడూ నీవు మరవకుము. మరిసావా? సమాధిలో నుండి నీ ప్రాణాన్ని విమోచించాడు. కరుణా కటాక్షములు నీ కిరీటముగా ఉంచాడు. నీవు చేసిన తప్పులు, నీవు చేసిన పాపాలు క్షమించి దేవుడు నీకు తీర్పు తీర్చకుండా కరుణా కటాక్షములు నీకు ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. దేవునికి వందనాలండి. ఆత్మీయ తల్లిదండ్రులకి నా హృదయపూర్వక వందనాలు. కూడి ఉన్న సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మీనాక్షి అండి. మేము ఇక్కడ 2017లో వచ్చామండి ఇక్కడికి. మామూలుగా మా అక్క వాళ్ళని చూడాలి, మాట్లాడాలి అన్నట్టు అక్క వాళ్ళు వస్తుంటే వాళ్ళ కోసం వచ్చేటోళ్ళమండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కార్యాలంటే నిజంగా మా జీవితంలో ఊహించినంత రీతిగా పొందుకున్నామండి. ఎలా అంటే ఇక్కడికి వస్తున్న సమయంలో అయ్యగారు కొంచెం మాతో కొంచెం మాట్లాడుతూ ఉండేవాళ్ళు. స్టార్టింగ్లో వచ్చినప్పుడు మాట్లాడుతూ కొంచెం కొంచెంగా మాట్లాడుతూ ఉన్నవాళ్ళు. అప్పట్లో అయ్యగారు చెప్పారు, మీకు శోధన వస్తుందమ్మా, 21 రోజులు ఫాస్టింగ్ ఉండండి, ఈ సన్నిధిలో ఉండండి అని చెప్పారు. కానీ మేమేంటంటే నెగ్లెక్ట్ చేసాము సన్నిధికి రాకుండా. మా జాబులని, నాన్న పనికి వెళ్ళిపోవడం, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయి చాలా నెగ్లెక్ట్ చేసాము. నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఉపవాస ప్రార్థనలు, 24 గంటల ఉపవాస ప్రార్థనలు అలా జరిగినప్పుడు కూడా రావడానికి వచ్చామే కానీ కుటుంబం మొత్తం వచ్చేవాళ్ళం కాదు. ఇద్దరు ముగ్గురు వచ్చేటవాళ్ళము, మిగతా వాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. అలా చాలా నెగ్లెక్ట్ చేయడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా మా నాన్నకి యాక్సిడెంట్ అయిందండి. ఎలా అంటే అనుకోని రీతిలో ఆయన ఎలా దిక్కుతోచిన స్థితిలో రోడ్డు మీద పడిపోయి కాళ్ళ యాక్సిడెంట్ అయ్యి లారీ డాష్ ఇచ్చి చాలా ఇబ్బంది పడ్డాడండి. ఆ సమయంలో మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో కూడా తెలియని స్థితి అండి. మాకంటూ ఇక్కడ ఎవరూ లేరు. మాది ఈ ఊరు కాదండి, మాది చిన్నంపేట. మేము ఇక్కడ ఉంటున్నాము, సన్నిధికి వస్తున్నాము, వేరే పనులు చేసుకుంటూ ఇక్కడికి వస్తున్నాము. అలాంటిది మాకు ఇక్కడ ఎవరూ లేరండి. ఫస్ట్ ఆత్మీయ తల్లిదండ్రులకి ఫోన్ చేసి, అమ్మ ఎక్కడికి వెళ్ళాలమ్మా, వే హాస్పిటల్కి వెళ్ళాలి అంటే చాలా హాస్పిటల్లో అయితే చూపించారు కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది కదండి. ఎక్కడికి వెళ్ళినా ఆరోగ్యశ్రీ లేదంటున్నారు. మాకేమో డబ్బులు లేవు చేతిలో, ఎలా చేయించాలో తెలిసేది కాదు. ఇంకా మా ఊర్లోనే, మేముండే ఊర్లోనే వాళ్ళు పాలిటిక్స్ వాళ్ళందరూ వచ్చి ఆరోగ్యశ్రీకి వాటి అన్నిటికీ అప్లై చేశారండి. అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, హాస్పిటల్ వాళ్ళు ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ లేదు అని చెప్పిన వాళ్ళు మాకెళ్ళి పాలిటిక్స్ వాళ్ళందరూ వచ్చేసరికి ఆరోగ్యశ్రీ ఉందండి, నేను చేస్తాను అనేసి వాళ్ళు మాట ఇచ్చారండి. ఆరోగ్యశ్రీ ఉందనేసి జాయిన్ అయిన తర్వాత ఒక్క సర్జరీయే చేశారండి. ఒక్క సర్జరీనే ఆరోగ్యశ్రీలో చేశారు, మిగతా అన్ని మనీ కట్టాల్సి వచ్చిందండి. అలా కట్టి కూడా వాళ్ళు ఆపరేషన్ సరిగా చేయకపోవడం, నాన్నకి డే బై డే ప్రతిరోజు రోజిడిచి రోజు ఆపరేషన్ చేయడం, సర్జరీస్ చేయడం, అలా నాన్న చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళండి. అట్లా సిచ్యువేషన్లో నా అమ్మగారికి ఫోన్ చేసి మళ్ళీ, అమ్మ ఇదమ్మా మా సిచ్యువేషన్, ఏమీ తగ్గట్లేదమ్మా, నాన్న చూస్తే బాగా కృంగిపోతున్నాడమ్మా అంటే పిన్నమ్మనేని హాస్పిటల్కి జాయిన్ చేశారండి. అక్కడికి వెళ్ళిన 2 రోజుల్లోనే కాలు తీసేసి సర్జరీ చేశారండి. అలా చాలా అయితే చాలా బాధపడ్డామండి. ఇక్కడ ఆంధ్ర హాస్పిటల్లో మ్యాక్సిమం ఒక 1 మంత్ అలానే ఉంచారండి. తగ్గకపోయినా కానీ మేము చూస్తాము, మేము ట్రీట్మెంట్ చేస్తాము అనేసి అక్కడే 1 మంత్ నెగ్లెక్ట్ చేయడం వల్ల కాలంతా బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డారండి. చాలా వాసన రావడం, చాలా ఇబ్బంది పడ్డారండి. ఆ కాలు తీసేటప్పుడు ఆ డాక్టర్ కూడా అన్నాడు, కాల్లో పురుగులు పట్టేసాయి, చాలా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఆ ఇన్ఫెక్షన్ తగ్గాలి అంటే డేకి వచ్చేసి ఒక ఇంజెక్షన్ చేయాలి. ఆ ఇంజెక్షన్ వచ్చేసి 10,000 అని చెప్పారండి. ఒక ఇంజెక్షన్ వచ్చేసి 10,000 వారం రోజులు చేయాలని చెప్పారండి.
ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మగారికి చెప్పి, అమ్మ 10,000 అంటమ్మా, 6 రోజులు అంటే 60,000 ఎక్కడి నుంచి తీసుకురావాలమ్మా అని అమ్మగారికి ఫోన్ చేసి చెప్పామండి. అమ్మగారు ప్రార్థన చేసి, ఏం కాదమ్మా చేయించండి అమ్మా అనేవాళ్ళం. అయ్యగారు అమ్మగారు చాలా ఆదరించి, ఎక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసినా ప్రతి హాస్పిటల్కి వచ్చి ఆదరించేవాళ్ళు. మేమున్నామమ్మా మీకేం కాదు అని సంఘం ఆదరించింది, ఆత్మీయ తల్లిదండ్రులు ఆదరించారండి. వారం రోజులు చేయాలన్న ఇంజెక్షను 3 రోజుల్లోనే తగ్గిపోయిందండి. మిస్ ఏసయ్యా, మేమిక్కడ మాకైతే డబ్బులు లేవు, మేమైతే ఎవరిని అడిగే స్థితి కూడా లేదు, మాకెవరు ఇచ్చేటోళ్ళు కూడా లేరు. 6 రోజులు ఇంజెక్షన్ అంటే మాకు ఇక్కడే 60,000 దగ్గర 1,00,000 రూపాయలు అయిపోతున్నాయి. నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకుంటామయ్యా, మేము గొప్ప సన్నిధిలో ఉంటున్నామయ్యా అనేసి చాలా అయితే చాలా మొర పెట్టుకున్నామండి. తర్వాత రోజుకి వాళ్ళు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి 3 రోజులు చాలండి అనేసి 3 రోజులు చేశారండి. అలా తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశామండి. అదే టైంలో నేను రక్షణ పొందడం, అక్క డెలివరీ టైము, ఆదరించే వాళ్ళు లేరు, ఆత్మీయ తల్లిదండ్రులు సన్నిధి మేము ఉన్నామమ్మా మీ అక్కను కూడా మేము చూసుకుంటామని ఆహారం పెట్టి ఎంతో ఆదరించారండి. మా అనుకున్న వాళ్ళు మాకెవరూ రాలేదండి. ఆర్థికంగా సహాయం చేయడానికి కూడా ఎవరు రాలేదండి. అందరూ వచ్చి చూసి వెళ్ళారే కానీ మేమున్నామని ఆదరించే వాళ్ళు ఎవరూ లేరండి. ఈ క్షణంలో మేము ఈ సన్నిధిలో ఉండకపోతే మా జీవితాలు వ్యర్థమైపోయి ఈ పాటికి మృతుల సంఖ్యలో ఉండేవాళ్ళం అనుకున్నామండి. అప్పటి నుంచి ఒక్కటే తీర్మానం తీసుకున్నామండి, బ్రతికితే ఈ సన్నిధిలోనే సాక్షులుగా బ్రతకాలి, కానీ మళ్ళీ వేరే సన్నిధికి వెళ్ళకూడదని తీర్మానం తీసుకున్నామండి. అప్పటి నుంచి ఇదే సన్నిధికి నడుస్తున్నాం, కానీ మళ్ళా వేరే సన్నిధికి వెళ్ళలేదండి. కరోనా సమయంలో కూడా అందరూ ఇంట్లో ఉన్నా కానీ అందరికన్నా ఎక్కువగా మమ్మల్ని దేవుడు ఆదరించాడండి. ఎలా అంటే, నేను డ్యూటీకి వెళ్ళేదాన్ని కాదు, అమ్మ డ్యూటీకి వెళ్ళేది కాదు, అన్నయ్య అందరూ ఇంట్లో ఉండేవాళ్ళం. కానీ అనుకోని రీతిలో చాలా విధాలుగా రూమ్ రెంట్ కట్టడానికి కానీ, తినడానికి కానీ, కూరగాయలు కానీ, ప్రతీదీ అమ్మగారులు ఎంతలా అంటే, నిజంగా మా కన్న తల్లిదండ్రులు మమ్మల్ని అలా చూస్తారో లేదైతే మాకు తెలియదండి. ఆఖరికి రూమ్ రెంట్లు, కరెంటు బిల్లులు కూడా కట్టారండి. ఇంత చేసిన ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఏమీ చిరుణం తీర్చుకోలేమండి. తర్వాత నా వివాహ విషయంలో కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డామండి. గత 2 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు, కానీ ఏదీ సెట్ కాకపోవడం. అమ్మగారు వాళ్ళు చాలా అంటే చాలా బాధపడేవాళ్ళు, ఏంటమ్మా వెనక్కి వెళ్ళిపోతుంది అమ్మ, ఇంకా లేట్ అవుతుందంటే నీకు నిజంగా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడమ్మా అనేసి ఎంతలా ప్రార్థించేవాళ్ళు. ప్రతి దినము నాకు వివాహం గురించి ఎంతలా ప్రార్థించేవాళ్ళునండి. ఇట్లా 2 సంబంధాలు ఆగిపోయాయండి. ఇట్లా ఆగిపోయినప్పుడు కూడా అమ్మగారు ఎలా ధైర్యపరిచారంటే, మేమున్నామమ్మా, వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, రేపటి రోజు మంచి సంబంధాలు వస్తాయి, నీ దేవుడు ఎక్కడో మేలు దాచిపెట్టున్నాడని చాలా ఆదరించారండి. లాస్ట్ టైం ఒక సంబంధం చెడిపోయినప్పుడైతే మా కుటుంబం ఇంకా ఆఖరి స్థితిలోకి వెళ్ళిపోయామండి. మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు, ధైర్యపరిచే వాళ్ళు లేరు, నీకు మరణమే అనుకుని బ్రతుకుతున్నామండి. అలాంటి టైంలో అమ్మగారు ఫోన్ చేసి, అమ్మ మీరు అక్కడ ఉండొద్దు, 1 గంటలో మీరు అక్కడ బయలుదేరేసి వచ్చేయండి, మీరు అక్కడ ఉండొద్దు అని ఫోన్ చేసి, ప్రతి క్షణం ఫోన్ చేసి బయలుదేరేంత వరకు ఫోన్ చేసి వచ్చేయండి అమ్మ అని చాలా ఆదరించారండి. ఆ వచ్చిన ఆ రోజు నైట్ ఒక వాక్యం నన్ను చాలా బలపరిచిందండి. నువ్వు ఎక్కడైతే తలదించావో అదే ప్లేస్లో, అదే స్థలంలో నీ తల ఎత్తుతాను, అదే స్థలంలో నేను భోజనాన్ని సిద్ధపరుస్తానని వాక్యం ద్వారా అయ్యగారితో మాట్లాడాడండి. ఆ అయ్యగారు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. వాక్యం ఇన్నిసార్లు నన్ను గద్దిస్తుంది అంటే దేవుడు నా యందు చాలా తలంతులు, గొప్ప తలంతు దాచిపెట్టున్నారని నేను చాలా ఆశపడ్డానండి. అదే సమయంలో దీని సంబంధం రావడం, దీన్ని మేము కొంచెం వెయిట్ అండ్ లిస్ట్లో పెట్టడం, చాలా వెయిట్ చేసాం కానీ ఎందుకు వెయిట్ చేసాం మాకైతే తెలీదు. ఫస్ట్ తన సంబంధమే వచ్చింది. అంతకుముందు చెడిపోయిన సంబంధం కూడా వీళ్ళ ఊర్లోనే, వీళ్ళ ఇంటి పక్కనే.
ఆ ఇంటి పక్కన సంబంధమే ఎంగేజ్మెంట్ వచ్చిన ఎంగేజ్మెంట్ దాకా వచ్చి చెడిపోయిందండి. ఆ సంబంధం చెడిపోయిన తర్వాతనే చాలా వేదనలో వెళ్ళిపోయామండి. చాలా బాధ దుఃఖము ఆదరించే వాళ్ళు లేరు. ఆ టైంలోనే వాక్యం నాతో మాట్లాడింది, అక్కడే భోజనాన్ని సిద్ధపరుస్తానని. అదే సమయంలో ఈయన సంబంధం రావడం, మమ్మల్ని విడిచిపెట్టి ఈ సంబంధం వద్దు అనుకున్న వాళ్ళ మధ్యలోనే దేవుడు భోజనాన్ని సిద్ధపరిచాడు, గొప్ప కార్యాన్ని జరిగించాడు, అదే ప్లేస్లో వివాహాన్ని జరిగించాడండి. ఇది దేవుని గొప్ప వాగ్దానం అని నమ్ముచున్నానండి. అలాగే చాలా వాగ్దానాలు మా జీవితాల్లో ఇచ్చి నూతన కార్యాలు జరిగించి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టాడండి. మేమైతే ఆస్తులు అందరం ఏం అడుకోలేదండి. ప్రార్థన పనులు అయితే చాలా అనుకున్నామండి. ఆస్తులు తినేది కాదు, అందాలు తినేవి కాదండి. ప్రార్థన ఉంటే చాలు, నా సన్నిధికి నేను నడవాలని ఆశపడేదానండి. ఆత్మీయ తల్లిదండ్రులు నా పెళ్ళి అనగానే అమ్మ వెళ్ళిపోతున్నావా అన్న మాట ఒక మాట నాకు ఎలా అనిపిస్తుందంటే నన్ను కూడా గుర్తిస్తున్నారు ఆత్మీయ తల్లిదండ్రులు అనే ఒక బాధ. నేను అనేదాన్ని ఒక సన్నిధిలో ఉన్నానా అని ఒక బాధ. ఈ సన్నిధిని నేను విడిచిపెడితే నా జీవితం ఏమైపోయిందని ప్రతిరోజు ఏడ్చేదానండి. నాకు పెళ్ళొద్దు ఏమొద్దు, నేను ఈ సన్నిధిలోనే నిలబడతానని బాధపడుతూ ఉండేదానండి. అలాంటి సమయంలో దేవుడు నేను అనుకున్న దానికంటే ఎక్కువగా తినకుండా ఈ సన్నిధికి నడవాలని ఆశపడుతున్నారు. మేమిద్దరం కూడా ఇదే సన్నిధిలో నడవాలని ఆశపడుతున్నామండి. ప్రతిరోజు మీ ప్రార్థనలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు కూడా ఈ సన్నిధిలో నడిచి ఈ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలబడాలని, ఈ సన్నిధిలో పరిచర్యలో సువార్తలో కూడా వాడబడే బిడలుగా మమ్మల్ని వాడుకోవాలని, ప్రతి ఒక్కరు మా కొరకు ప్రార్థించాలని హృదయపూర్వకంగా అడుగుచున్నానండి. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించును గాక.